బీసీల గురించి మాట్లాడుకుంటే ఇంకొక 2-3 పాయింట్లు. మీరు అన్నట్టుగా బీసీలలో యూనిటీ ఏదైతే లేదో దీన్ని తీసుకురావాలంటే చాలా కష్టం. ఎందుకంటే మనం ఇప్పుడు చాలాసార్లు చూసి ఉంటాం, ఒక రెడ్డి రెడ్డిని పెళ్లి చేసుకుంటారు, ఓ వెల్మ వెల్మని పెళ్లి చేసుకుంటారు, మళ్ళీ దాంట్లో ఉప క్యాస్ట్లని అవని ఇవని అంతగా పట్టించుకోరు. వేరే మన దగ్గరకు వచ్చేసరికి బీసీలలో జనాలు ఎక్కువైపోయేసరికి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను, గౌడ్స్ యాదవ్స్ని పెళ్లి చేసుకుంటారా? ఎక్కడ కనిపించదు, చేసుకోరు. సో ఇలాంటివి జరగవు. కానీ మళ్ళీ ఇద్దరు ఒకే స్టేటస్ లో ఉన్న కులాలు బీసీలు, చేసే పని వేరు, అంతే. వీళ్ళు కళ్ళు గీకేటోళ్ళు అయితే వాళ్ళు పాలు వెండేటోళ్ళు, అంతే తేడా. సో ఇంత తేడాకి కూడా ఆ యూనిటీ లేదు, ఎందుకు? ఇది ఎక్కడి నుంచి తీసుకురావాలంటారు మరి? అంటే చాలా రోజులుగా మనం ఈ పేద కులాలను చదువుకు దూరం ఉంచాం, నాగరికతకు దూరం ఉంచాం, దేవునికి కూడా దూరం ఉంచాం, మతానికి దూరం ఉంచాం. దీంతో ఈ కులాలలో చైతన్యం రాలేకపోయింది, ప్రవృత్తులకి పరిమితమైంది. మీరే అన్నారు అణచివేతకి గురైన వాళ్ళు ఎప్పుడు యూనిటీ మెయింటైన్ చేస్తారు అని. ఒక పాయింట్ వాడినా, ఎక్కువ అణచివేతకు గురైనటువంటి వర్గాలు దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఐక్యమత్యం ఉంటారు, లేదా ఒక కులం మైనార్టీకి ఉంటే వాళ్ళలో ఐక్యమత్యం ఉంటారు. అంటే వలస వచ్చిన కులాలల్లా మైనార్టీ కులాలు. ఈ బీసీ కులాలు అనేటివి భూమి పుత్రుడు లెక్క కులవృత్తులు చేసుకుంటున్నారు. ఏ ఒక కుల ఒక బీసీలలో ఒక కులంలోనే ఐక్యమత్యం ఉండదు, అవును. అన్ని కులాల మధ్యలో ఇచ్చిపెట్టు, ఒక్కొక్క కులంలో 4-5 సంఘాలు, 4-5 సంఘాలు, అవును. అది చైతన్యానికి ప్రతిరూపము. అదేవిధంగా ఈ వేరే కులాలలో కూడా దళిత సంఘాలు కానీ గిరిజనులు కానీ అక్కడ కూడా సంఘాలు ఉంటాయి. అయితే అది అనైక్యత కాదు, మిత్ర వైరుధ్యాలు, అది శత్రు వైరుధ్యం కాదు అది. కానీ ఇవన్నిటికీ రావడానికి వాళ్ళకు ఐకమత్యం యొక్క విలువ, అధికారం యొక్క విలువ, అభివృద్ధికి సంబంధించిన అంశాలు అవగతం చేస్తే, నాయకుడు సరిగ్గా వాళ్ళకి కన్విన్స్ చేస్తే తప్పనిసరి ఐకమత్యం వస్తుంది. ఎందుకంటే బీసీలు ఏమైనా మీటింగ్ పెడితే వేరే సంఘాలు, నేను తప్ప వేరే సంఘాలు చాలా ఉన్నాయి. బీసీ సంక్షేమ సంఘంతో పాటు 65 సంఘాలు బీసీ సంఘాలు ఉన్నాయి. మా సంఘంలో పనిచేసిపోయిన వాళ్ళు కావచ్చు, వేరేలు కావచ్చు, వేరేళ్ళు ఎవరు కూడా 100 మందితో మీటింగ్లు పెట్టలేకపోతున్నారు. నేను 1000 మందితో, లక్షల మందితో మీటింగ్ పెడతాను. అంటే వాళ్ళకు నమ్మకము, ఆర్గనైజింగ్ ఎబిలిటీ, ఖర్చు పెట్టి తీసుకొచ్చే విధానం ఇవి ఉంటే తప్పనిసరి వాళ్ళ లోపల వచ్చేస్తుంది. ఒక 10 మీటింగులు అయినాక వాళ్ళ లోపలనే ఐక్యమత్యం వస్తుంది. సో యాక్చువల్గా మేమందరం ఏమనుకున్నామంటే, ఒక బీసీలకి ప్రెసిడెంట్ అనగానే అరే మన బీసీలందరికీ చాలా న్యాయం జరుగుతుంది, అధికారికంగా ముఖ్యంగా అంటే ఒక పెద్ద పొజిషన్కి ఎదుగుతాం మనము అనే ఎక్స్పెక్టేషన్ ప్రతి ఒక్కరికి ఉంటుంది, డెఫినెట్లీ ఉంటుంది. మన నేత పై, మన బీసీ నేత అట్లాంటి ఆయన పైకి పోతున్నాడు, ఒక మంచి పొజిషన్లో కూర్చుంటున్నాడు అంటే మన కోసం పోరాడతాడు, మనం కూడా నెక్స్ట్ ఆయన వెనకాల చాలా మెట్లు ఎక్కువచ్చు, రూల్ చేయొచ్చు మనం కూడా, మనం ఎందుకు రూల్ చేయలేమని ఆశపడేటోళ్ళు చాలా మంది ఉంటారు. మీరేమో చాలా సింపుల్ గా అవసరం లేదు, వాళ్ళు బాగా చేస్తారు, వాళ్ళు ఎందుకని నడుస్తాను అంటున్నారు. మరి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే బీసీలు అంటే నేను నడుచుడు కాదు, బీసీల ముందుండి నడిపిస్తున్నాను నేను. బీసీలు అంటే అంటలేను సార్, ఇప్పుడు జగన్ మంచి చేస్తుంటూ జగన్ ఎందుకని నడవడానికి తప్పేముంది, ఆయన పాలసీలు బాగున్నాయి అంటున్నారు. ఆయన బీసీల ఇన్ని రోజుల చరిత్ర చూస్తున్నాం, మంచి ప్రశ్న చేశారు, దాని జవాబు ఆయన. నేను ఎందుకు అంత నమ్మకంగా చెప్తున్నా, ఆయన బీసీలకు వ్యతిరేకంగా పోడు అని మీరు జవాబు క్లారిటీ ఇవ్వమన్నప్పుడు ఆ పాయింట్ వస్తుంది. జగన్ గారు మేము ఏ డిమాండ్ పెడితే అవన్నీ బీసీలే ఒప్పుకున్నాం, ఏ డిమాండ్ అడిగితే ఆ డిమాండ్ ఒప్పుకుంటున్నాం. మరి బీసీలతో ఎక్కడ డిఫర్ అవుతున్నాయని కావాలి కాబట్టి ఖచ్చితంగా ఆయన నా కన్విన్స్ చేస్తే ఇంకేమన్నా అడిషనల్ డిమాండ్ పెడితే కూడా ఒప్పుకుంటాడు. ఒక విధేయత డిసిప్లిన్ పద్ధతిలో, క్రమశిక్షణ పద్ధతిలో తప్పనిసరి ఆ పదం వాడతాము, ఆచరిస్తాము. సో ఇప్పుడు ఎలాంటి పదవులు మీకు మన బీసీలకు దక్కాలి అనే పోరాటం అయితే మీలో లేదు ఇప్పుడులా? ఎందుకు లేదు? ఇప్పుడు అంతే కదా సార్, అది కాదు, చట్టసభలో రిజర్వేషన్లు కావాలంటే అర్థమేమిటి? నేను అదే అడుగుతున్నా. అప్పటి నుంచి పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టి చట్ట సభలో రిజర్వేషన్లు పెట్టాలనేదే ఎజెండా. జగన్ కూడా మేము ఎందుకు లైక్ చేస్తున్నాం, ఆ బిల్లు పెట్టారు. దేశంలో 74 చరిత్రలో ఏ నాయకుడు, ఏ పార్టీ, ఏ ప్రభుత్వం పెట్టనటువంటి బిల్లు ఆయన పెట్టారు.
తప్పనిసరి పేద కులాలకు రాజ్యాధికారంలో వాటా ఇవ్వాలనుకుంటున్నాం. అట్లా పెట్టడమే కాదు, ఆయన పరిధులు ఉన్నాయన్నీ కూడా వాటా ఇచ్చేసారు. ఏది నామినేటెడ్ పోస్టుల్లో 50% కోటా ఇచ్చారు, కార్పొరేషన్లు ఏర్పాటు చేసి 100% వాళ్ళకి ఇచ్చారు. అదేవిధంగా కాంట్రాక్ట్ పనులో ఆర్థికంగా డెవలప్ చేయడానికి 50% కోట, పరిశ్రమలు పెడితే 50% కోట. ఎవరు ఇంతవరకు ఎవరు చేయలేదు ఆ పని, ఏ ముఖ్యమంత్రి చేయలేదు, ఏ ప్రభుత్వం చేయలేదు, ఆయన చేసి చూపెడుతున్నాడు. బీసీలు ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాల్లో లేని ఆయన బీసీ ముఖ్యమంత్రి కాకపోయినా చేస్తుండంటే ఆయన ఎంత గొప్పగా గౌరవించాలి మీరు చెప్పండి. సో మీరు అందుకోసమే అంటే దాన్ని వక్రీకరించొద్దు మనం. దాని లోపల ఆయన నిబద్ధతను గౌతమ బుద్ధుని ఎందుకు గొప్పగా భావిస్తున్నాం, స్వామి వివేకానందుని ఎందుకు గొప్పగా భావిస్తున్నాం, మహాత్మా ఫూలే అంటే ఆయన బీసీ అనుకుందాం. సో జగన్ వాళ్ళందరితో పోల్చబడే లెవెల్ ఉన్న వ్యక్తి అంటున్నారు. మనం దాన్ని గొప్ప వాళ్ళతోటి వాళ్ళ త్యాగాలతోటి కాదు, ఇంకా చరిత్ర ఉంది, దానికి టైం ఉంది. ఆయన చరిత్ర లోపల ఆయన ఎంతవరకు పోతాడో దాన్ని తెలుసుకోవాల్సిందే చరిత్ర లోపల. కానీ గొప్పగా చేస్తుంది, నేను వాళ్ళతో పోల్చుకున్నాను, నేను పనులను పోలుస్తున్నా. మీరు దాన్ని ఆయన చేసే పనులను దాన్ని మనం వక్రీకరించవద్దు. ఆయన చేసే పనులలో సామాజిక న్యాయం ప్రతి అడుగడుగున ఎవరు లేనటువంటి విధంగా చేస్తున్నాడు. ఈ విధానాలే కనిపిస్తున్నాయి మనకు, నేను దాన్ని పొగడవలసిన అవసరం లేదు. ఆయన చేసిన విధానాలు మనకు కనిపిస్తున్నాయి, వాస్తవాలనే ప్రజలు కలిసి వస్తారు. వాస్తవాలను ప్రజలకు చెప్పవలసిన బాధ్యత ఆయా వర్గాల నాయకుల మీద. టెంప్ట్ అయ్యి పక్కదారి పట్టించి ప్రలోభాలకు లొంగి ఏదో టెంప్ట్ అయి చేయడం కాదు, వాస్తవాలను ప్రజలకు చెప్పి ప్రజలతో తీసుకుపోవడమే నాయకుడు, నిజమైన నాయకుడి లక్షణం. ఓకే, మరి అటువంటి చర్యలు తీసుకుంటున్నా. అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తోటి బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు పెట్టిపిచ్చి సాధిస్తే అది గొప్ప చరిత్ర అయితే. సో ఇది మీరు సాధించాలని నేను కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మేమందరం ఎదురు చూస్తాం దాని గురించి. మీరు ఎప్పుడు ఆ రిజల్ట్ ని పట్టుకొని మన మధ్యలో వచ్చింది ఒప్పుకున్నాడు, మళ్ళా పెట్టమని అడిగినా మళ్ళా పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు, సాధించే వరకు కూడా సిద్ధంగా. ఎస్, మేము కూడా అదే కోరుకుంటున్నాం సార్. ప్రజలందరూ కూడా కృష్ణన్న రాజ్యసభ ఒప్పుకున్నానంటే ఏదో మంచి డిమాండ్, ఆయన డిమాండ్లలో అన్ని ఒప్పుకున్నట్టే ఉన్నాడని నేను నమ్ముతున్నాను. కృష్ణన్న ఏదో పదవి కోసం కాదు, పదవి కావాలంటే 82లనే మంత్రి చేయాలి, పదవి కావాలంటే అధికారం కావాలి, డబ్బు కావాలంటే వ్యాపారాలు చేసేవాడిని. కాంట్రాక్ట్ చేస్తే ఇప్పుడు నాకు 10,000 కోట్లు ఉంటుండే. డబ్బు అధికారం ముఖ్యం కాదు, నా జాతి అభివృద్ధి ముఖ్యమని ఒక ఎజెండాతోటి బయటకు వచ్చాను. తప్పనిసరి ఆ లక్ష్య సాధన కోసం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయం తెలిపేందుకు కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.